రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడైతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు చేసే పాలకుడు మంచివాడైతే అది మంచి ఫలితాలను ఇస్తుంది. భవిష్యత్తులో వచ్చే పాలకులు ఎలా ఉంటారో ముందే ఊహించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన మాటలు ఇవి. జగన్ సర్కార్ జమానా అంబేద్కర్ వ్యాఖ్యలకు అర్థం పడుతుందని కొందరు చెప్పే మాట. దేశంలో ఎక్కడైనా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలకు సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కుంటుంది. కానీ ఏపీలో మాత్రం ఆ ఊసే ఉండదు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి 3.5 ఏళ్లుగా రాష్ట్రంలో ఆంక్షలే ఆంక్షలు, కేసులే కేసులు. ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేసినా ఎలాంటి కేసులు ఉండవు. అసలు అవి పోలీసుల కంటికి కనపడవు. అదే ప్రతిపక్షాలు, ప్రజా మహిళా సంఘాలు, ఎంప్లాయీస్ యూనియన్లు శాంతియుత నిరసన చేస్తామంటే మాత్రం పోలీసులకు వెంటనే చట్టం గుర్తొస్తుంది. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందంటూ అడుగడుగున ఆంక్షలు నిర్బంధాలు పెడతారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవాణి నిర్వహించేందుకు విశాఖపట్నం వెళితే వాహనం నుంచి బయటకు కనిపించడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. ఆయన బస్సు చేసిన హోటల్లోకి అర్ధరాత్రి ప్రవేశించి హంగామా చేశారు. హోటల్ నుంచి బయటకు రానేయకుండా ఆపేశారు. సెక్షన్ 30 అంటూ నోటీసులు ఇచ్చి విశాఖ నుంచి బలవంతంగా పంపేశారు. ఇప్పటం వెళ్లకుండా పవన్ ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా ఏపీ పోలీసులు ఇలానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలోనూ నిబంధనలు ఆంక్షల పేరుతో ప్రతిపక్షాల నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో అధికార వైసీపీ భారీ ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించినా అడ్డుకోలేదు. సరికదా బందోబస్తు కల్పించి మరీ కొమ్ము కాశారని కొన్ని పార్టీల నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపైకి రాళ్లు చెప్పులు విసరటం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు నాయకుల ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించడం వంటివి ఇప్పుడు దాటిపోయాయి. ఆఖరికి నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని విశ్లేషకులు అంటున్నారు. నేరుగా వైసీపీ నేతలే దమనకాండకు పాల్పడుతూ ప్రతిపక్షాలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ నిరసనలు మీరు చేసుకోండి, అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దు అంటూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన మాట. ఆ తర్వాతే సీన్ మారిపోయింది. టీడీపీ జనసేన చిన్నపాటి నిరసన కార్యక్రమం ఎక్కడ చేపట్టినా వైసీపీ కార్యకర్తలు వెళ్లటం, రచ్చ చేయటం సాధారణమైపోయింది. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా నేరుగా వైసీపీ శ్రేణులు అడ్డుపడుతున్నాయి. ఎవరి నిరసన వారు చేసుకోవచ్చంటూ పోలీస్ పెద్దలే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అధికార పార్టీ శ్రేణులకు అడ్డు అదుపు ఏముంటుందని పొలిటికల్ పండితులు ప్రశ్నిస్తున్నారు. మాచర్ల ఘటనతో అధికార పార్టీ అరాచకం పరాకాష్ఠకు చేరిందని అంటున్నారు.